అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మన పిత్తాశయం ఉంటుంది దాన్ని, సో దాంట్లో స్టోన్స్ రావడం అనేది ఈ రోజుల్లో బాగా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మనము తీసుకునేటువంటి ఫుడ్లో అసిడిక్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే అసిడిటీ క్రియేట్ చేసేటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే, అంటే అసిడిటీ అంటే బయట అసిడిటీ కాదండి, మనం ఇంతకుముందు వీడియోస్లో చర్చించున్నాం, మన బ్లడ్ పిహెచ్ని అసిడిక్గా మార్చేటువంటి ఫుడ్స్, అటువంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో రకరకాల చేంజెస్ అవుతూ ఉంటాయి. కిడ్నీ అనేది దాన్ని ఆల్కలైన్గా మార్చలేక కిడ్నీ స్టోన్స్ రావడం, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సింది గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి వస్తుంటాయి. చాలా వరకు చెప్పాలంటే కిడ్నీ స్టోన్స్ పడితే వాటిని కాస్త మన వంటింట్లో ఉండేటువంటి మెడికల్ షాప్ ఆ పదార్థాలతో ఆ స్టోన్స్ని పడిపోయేటట్టు చేయొచ్చు, కరిగేటట్టు చేయొచ్చు ఈజీగా. సో ఆ కిడ్నీ స్టోన్స్ని పడిపోయేటట్టు చేయొచ్చు, కానీ గాల్ బ్లాడర్లో కిడ్నీ స్టోన్స్ వస్తే వాటిని న్యాచురల్గా క్లియర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఒక విధంగా చెప్పాలంటే నిల్లనే చెప్పాలి. ఎందుకంటే మన కిడ్నీస్ అనేటివి కింద ఉంటాయి కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది, పైనుంచి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఫోర్స్ అనేది దాని మీద పడుతుంటుంది. కాబట్టి మనం ఏదైనా డైరెటిక్ ఫుడ్స్ ఇచ్చి కొన్ని స్పెషల్ హెర్బ్స్ కానీ ఇటువంటివి వాడేసి అది అక్కడి నుంచి ఆ కిడ్నీ స్టోన్ అనేది అక్కడి నుంచి మూవ్ అయ్యేటట్టు చేయొచ్చు, కరిగేటట్టు కూడా చేయొచ్చు. కానీ గాల్ బ్లాడర్ అనేది మన లివర్ కింద ఉంటుంది, సో దీనికి దానికి లింక్. అంటే మన లివర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి బైల్ జ్యూస్ అనేది పైత్యరసం అంటాం, ఆ బైల్ జ్యూస్ అనేది ఆ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. అంతే, అది యాక్చువల్గా అదేం ప్రొడ్యూస్ చేయదు, దాంట్లో స్టోరింగ్ అని ట్యాంక్ లాంటిది అనమాట. దాని నుంచి మన బాడీలో ఉండేటువంటి డైజెషన్ ప్రాసెస్లో ఫ్యాట్స్ డైజెస్ట్ కావడానికి ఈ బైల్ ఏం చేస్తుందంటే సెక్రెట్ చేసి బైల్ జ్యూస్ని పంపిస్తుంది, ఇది జరుగుతుంటుంది. కాబట్టి ఈ అసిడిక్ నేచర్ వల్ల అక్కడ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ లాంటివి ఫామ్ అయ్యాయనుకోండి, దాన్ని చాలా వరకు ఒక్కటే స్టోన్ పెద్దది ఉంటే కొంత సేఫ్ అని చెప్తాం మేము, మల్టిపుల్ స్టోన్స్ చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి అవి చాలా డేంజర్. ఎందుకంటే అవి అలా అలా లోపల తిరుగుతూ ఆ గాల్ బ్లాడర్ వాల్స్ని రాసుకుంటూ తిరిగి అవి కొన్నిసార్లు ఆ నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్కి వచ్చిందంటే బ్లాక్ అయిపోతుంది. అది ఇలా రాసుకోవడం వల్ల అది క్యాన్సర్గా కూడా మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తాం, అదే డేంజర్ అని చెప్తాం మేము. ఒకటి ఉంటే ఓకే, పెద్దది ఉంటే ఓకే, పర్లేదు మేనేజ్ చేయగలిగితే ఓకే అని చెప్తాం. సరే, ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళకి మెయిన్గా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే అసిడిటీ, అంటే ఎప్పుడు పడితే అప్పుడు కడుపులో మంట వస్తూ ఉంటుంది, సివియర్గా గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, అలాగే రైట్ సైడ్ రైట్ పెయిన్ అంటే గాల్ బ్లాడర్ రీజియన్లో సివియర్ స్టమక్ పెయిన్ వస్తుంది. విపరీతం ఎంత సివియర్ ఉంటుందంటే కింద వరి పొల్లుతారు వాళ్ళు ఆ నొప్పి తగ్గించుకునేదానికి, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ అటాక్స్ ఇవన్నీ మెయిన్ ఉంటుంది, ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేదు, సడన్గా అటాక్ అయిపోతుంది అది. ఇంకా చేస్తున్న పని ఎక్కడున్నా సరే ఆపేసి వాళ్ళు కూర్చోవాల్సిందే, బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది, మాట్లాడడం కష్టం అవుతుంది. సో ఒక విధమైనటువంటి ప్యానిక్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇటువంటి గాల్ బ్లాడర్ అటాక్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, సపోజ్ దాన్ని అంటే యూజువల్గా సర్జరీ అంటారు, సర్జరీ చేసి గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఈ ప్యానిక్ అటాక్స్కి మెయిన్ భయపడిపోయి ఆ గాల్ బ్లాడర్ని కొలిసిస్టెక్టమీ చేయించుకుంటుంటారు. అలా కాకుండా న్యాచురల్గా ఈ గాల్ బ్లాడర్ అటాక్స్ని మనం మెయింటైన్ చేయడం అనేది కొన్ని కొన్ని టిప్స్ కానీ చేసుకోగలిగితే దాన్ని మెయింటైన్ చేయొచ్చండి. ముఖ్యంగా ఇటువంటి అటాక్స్ మీకు ఫ్రీక్వెంట్గా వస్తుంటే మినిమం త్రీ డేస్ ఫ్యాట్స్ అనేటివి పూర్తిగా మానేయండి. అసలు ఎటువంటి ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవద్దు, దాంట్లో ఫ్యాట్ ఉందంటే వాటిని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుందంటే మీకు ఫ్యాట్ ఫుడ్ తీసుకొని దాని డైజెషన్ రిక్వైర్మెంట్ ఉంది అంటేనే అప్పుడు ఆ బైల్ జ్యూస్ సెక్రెట్ చేసి దాని ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఫ్యాట్ ఫుడ్సే తీసుకోలేదనుకోండి గాల్ బ్లాడర్కి పని ఉండదు, గాల్ బ్లాడర్కి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, ఆటోమేటిక్గా ఆ ప్యానిక్ అటాక్స్ తగ్గుతాయి, మీకు కోలిక్ అటాక్స్ ఈజీగా తగ్గుతాయి. 3 డేస్ కంప్లీట్గా అవాయిడ్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ వాటర్ తాగడం ఒకటి, అర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తాగాలి, అంటే 1 గ్లాస్ వాటర్లో 8-10 డ్రాప్స్ ఒక పావు చెక్క నిమ్మకాయ పిండేసి ఆ వాటర్ తాగడం,
ఫ్రీక్వెంట్గా కూడా కొంచెం కొంచెం తాగుతూ ఉండొచ్చు, తీసుకోవచ్చు. మీకు అసిడిటీ క్రియేట్ అనేది తీసుకోవచ్చు, నిమ్మకాయి అది అల్టిమేట్గా అది వెళ్ళి ఆల్కలైన్గా మారుతుందని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాం, చాలా చోట్ల మనం మెన్షన్ చేస్తున్నాం, దాన్ని తీసుకోవచ్చు. అలాగే గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రెష్గా ఉండేటువంటి గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం. అలాగే బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఒకటి చాలా అల్టిమేట్గా పనిచేస్తుంది, 2 టీ స్పూన్స్ ఆఫ్ యాపిల్ సిడర్ వెనిగర్. బయట ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, కొన్ని మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతుంది యాపిల్ సిడర్ వెనిగర్. కానీ మీరు ఒక 2 స్పూన్స్ కానీ తీసుకోగలిగితే ఇమ్మీడియట్గా అటాక్ అనేది ఆగిపోతుంది. సోయాబీన్స్ అనేది మీరు తీసుకోవచ్చు, సోయా చిక్కుళ్ళు, గోరుచిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, సోయాబీన్స్ ఇటువంటి మీరు వాడవచ్చు. ఈ అటాక్స్ వస్తాయని భయం ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు చేయాల్సింది మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కొంచెం తగ్గించాలి, అవాయిడ్ చేస్తే మంచిదంటాం. పాలు, పెరుగు, వెన్న, జున్ను, మేగడ, మజ్జిగ, చీజు, పన్నీరు ఇటువంటి తగ్గించండి, పూర్తిగా తగ్గించండి. వాటిని తగ్గించగలిగితే చాలా వరకు మీకు ఈ అటాక్స్ అనేటివి బాగా తగ్గుతాయి. అలాగే కోల్డ్ హిప్ బాత్ అంటాం, ఒక టబ్ బాత్, బాసాలు వేసుకునే టబ్బు, అంట్లో వేసుకునే టబ్బు ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఐస్ కోల్డ్ వాటర్ పోసి మీరు కూర్చోవాలి. ఓన్లీ హిప్ రీజన్ మాత్రమే టబ్బులో ఉంటుంది, కాళ్ళు బయట ఉంటాయి. ఒక క్లాత్ తీసుకొని పొత్తు కడుపు ఐస్ రబ్ చేస్తూ ఉండండి. హిప్ బాత్ బెనిఫిట్స్ అని చెప్పి ఒక వీడియో ఉంది, చూడండి. సో అది చేస్తూ ఉంటే మీకు ఈ ప్యానిక్ అటాక్స్ తగ్గిపోతాయి. అలాగే కోల్డ్ కంప్రెస్, ఒక టర్కీ టవల్ తీసుకొని ఫ్రిడ్జ్ వాటర్లో తడిపేసి వెలకెల పడుకొని ఈ రైట్ సైడ్ పొట్ట దీని మీద పెట్టేసి పడుకోవాలి. బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి, స్లో అండ్ డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. అది కొంచెం వేడెక్కుతూ ఉంటుంది, అప్పుడు కొన్ని ఫ్రిడ్జ్ వాటర్ చల్లుతూ ఉండాలి. దాని మీద చల్లుతూ ఉండి కనీసం ఒక 20 to 30 మినిట్స్, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు దీన్ని తీసుకోవచ్చు. శనగపిండి, మైదా, డాల్డా, అలాగే వైట్ రైస్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిదని చెప్తాం మేము. దీనికి నాన్ వెజ్ కూడా మీరు అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్, ఎగ్స్, బేకరీ ఫుడ్స్, ఈ మసాలాసు, కాండిమెంట్స్, ఇటువంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే దాని మీద బర్డన్ తగ్గుతుంది. అలాగే లెమన్ వాటర్ ఎక్కువ తీసుకోవడం, ప్లస్ ఆలుగడ్డ తీసుకోవచ్చు, చిలగడ దుంప అంటారు అది తీసుకోవచ్చు, బీన్స్ వెరైటీలు ఎక్కువ తీసుకోండి, బెండకాయ ఎక్కువ తీసుకోవచ్చు, సొరకాయ జ్యూస్ తాగొచ్చు. ఈ దీంతోపాటు మీరు లెమన్ వాటర్ తాగడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటివి చేస్తూ ఉంటే మీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది, మెయింటైన్ చేయొచ్చు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఖచ్చితంగా స్టోన్ పడంగానే వెళ్ళేసి దాన్ని సర్జరీ చేయించి తీసేయాలని కాదండి, మెయింటైన్ చేయగలిగినంతకాలం మెయింటైన్ చేయొచ్చు. మరీ ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రమే వెళ్ళమని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తారు, చాలామంది డాక్టర్లు కూడా అదే చెప్తారు. మీరు భరించలేకపోతే అప్పుడు వెళ్ళండి అంటారు. సో ఆ భరించలేకపోవడం అనేది ఎప్పుడు వస్తుంది, ఈ ప్యానిక్ అటాక్స్ వచ్చినప్పుడు భయపడిపోయి మనం చేయించుకుంటాం. సో మేము చెప్పినటువంటి ఈ సూచనలు కానీ మీరు కానీ ఫాలో అయ్యారంటే మీకు ప్యానిక్ అటాక్స్ రాకుండా ఉంటాయి, మీకు ఓకే ధైర్యంగా ఉంటుంది, ఏం కాదులే అని చెప్పి. సో సర్జరీ అవాయిడ్ చేసి మీరు మేనేజ్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇవన్నీ మన ఇంట్లో చేసుకునేటువంటి, దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు, మీరు ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొంచెం టైం ఇవ్వాలంతే, టైం అనేది కేటాయించండి. మిత్రులారా, ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయం మీదే సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోస్ చేస్తుంది, ఆదరిస్తున్నందుకే అందరికీ ధన్యవాదాలు. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు. మన ఆశ గుర్తుంది కదా, మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.